సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదానికి గురై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన లాస్య నందిత దుర్మరణం పాలుకావడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లాస్య నందిత హైదరాబాద్ అశోక్ నగర్లో సాయన్న గీత దంపతులకు 1987 జన్మించారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. 2015 లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో లాస్య నందిత ఓడిపోయారు. 2016 సాయన్నతో పాటు ఆమె బీఆర్ఎస్లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓడిపోయారు. సాయన్న మృతి చెందడంతో 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి గణేష్పై 17,000 ఓట్ల మెజారిటీతో లాస్య విజయం సాధించారు. 2023 జరిగిన ఎన్నికల్లో 59,057 మెజారిటీ ఓట్లు పోలయ్యాయి. వచ్చిన ఓట్ల శాతం 47.43%. గత ఏడాది ఫిబ్రవరి 19 ఆమె తండ్రి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో 17,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 3 నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా లాస్య నందితను మృత్యువు వెంటాడుతుందని, చివరకు నేడు మృత్యువు ఆమెను కబలించింది అని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన 2 నెలల్లోనే ఆమె మృత్యువుడికి చేరుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాలలో విషాదాన్ని మిగిల్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్య నందిత గత నెలలో బోయన్పల్లిలోని ఒక ఆసుపత్రిలో లిఫ్టు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆమె కారు నార్కట్పల్లి వద్ద ప్రమాదానికి గురికాగా ఆ ప్రమాదంలోనూ స్వల్ప గాయాలతో లాస్య నందిత బయటపడ్డారు. అప్పుడు లాస్య నందిత కారు ప్రమాదంలో ఒక హోంగార్డు మృతి చెందారు. ఇక నేడు లాస్య నందిత ఓఆర్ఆర్పై ప్రయాణం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను గత 2 నెలల కాలంగా మృత్యువు వెంటాడుతుందని ఈ ఘటనలతో అర్థమవుతుంది.